గాజాలో 3-4 తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. అందులో హమాస్ తీవ్రవాదులు కీలకమైతే వాళ్ళు అల్ ఖాసం బ్రిగేడ్స్ పేరుతో సైన్యం ఉంటే, అది కాకుండా మళ్ళీ మరొక తీవ్రవాద సంస్థ కూడా ఉంది, దీని పేరు వచ్చేటప్పటికి ఇస్లామిక్ జిహాద్. ఇట్లాంటి మొత్తం 3-4 ఉన్నాయి అక్కడ. ఎవరికి వాళ్ళు వేరే గ్రూపులు, అందరూ తీవ్రవాదమే, అందరూ మతరాజ్యం కావాలనే వాళ్ళు, మళ్ళీ వీళ్ళల్లో వాళ్ళకి విభేదాలు, అందులో భాగంగా విడిగా ఉంటుంటారు. ఇప్పుడు ఇక హమాస్ ఓటమి పాలవుతున్నటువంటి దశలో ఈ ఇస్లామిక్ జిహాద్ సంస్థ ముందుకు వస్తుంది. తమకి సత్తా ఉందని నిరూపించుకునేందుకోసమని తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి మహిళా సైనికురాలని టార్గెట్ చేసి దెబ్బగొట్టారు. ఆమెతో పాటుగా 3 తీవ్రంగా గాయపడ్డారు, 1 సైనికురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికీ జరిగే గత 3 నెలల యుద్ధంలో 300 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోతే 12,800 మంది దాకా ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు, అంగవైకల్యం వైపుకు వెళ్లారు. ఇది ప్రస్తుతం ఈ ఓవరాల్ పరిణామాల్లో హమాస్ సాధించింది. అయితే ఇటుపక్కన 22,500 మందికి పైగా చనిపోయారు. మా దాదాపు 300 మంది హమాస్ తీవ్రవాదులు తుదముట్టించబడ్డారు. అందుకని కొత్త తీవ్రవాద సంస్థలు ముందుకొచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారు.